మన ప్రధానమంత్రి వివిధ వ్యక్తులతో కరచాలనం, హత్తుకోవటం చూస్తున్నారు కదా. ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారా? ఈ విధంగా పరిసరాలని ఆస్వాదించాలంటే ఎలా జరుగుతుందో తెలుసా? చక్కటి సంగీతం వింటున్నప్పుడు మన మనసు ఎలా స్పందిస్తుందో ఆలోచించగలుగుతున్నారా? మనకు ఇక్కడ చూస్తున్నటువంటి బాలిక లాగానే చక్కటి నాట్యం వేయాలని అనిపిస్తుంది కదా. అదేవిధంగా వివిధ దృశ్యాలను చూడాలన్నా, శ్రవణానందకర సంగీతం మన మనస్సుని ఆహ్లాదపరచాలన్నా, ఆహ్లాదకర వాతావరణాన్ని మనం ఆస్వాదించాలన్నా, కరచాలనం చేయటం, హత్తుకోవటం లాంటి అనుభూతులు మన మెదడుకు చేరాలన్నా, అన్నింటికీ కారణం నాడీ కణాలు, నాడీ వ్యవస్థ. ప్రేరణలను మన మెదడుకు చేరవేసేటువంటి నాడీ కణాలు జ్ఞాన నాడీ కణాలు అంటారు. మెదడు నుండి వివిధ అవయవాలకు వచ్చేటువంటి వాటిని చాలక నాడీ కణాలని మనం చెప్పచ్చు. ఈ విధమైనటువంటి నాడీ కణాలను మన విద్యార్థులు రంగవల్లుల రూపంలో కూడా చూపుతూ ఉన్నారు, గమనించండి. మరి ఇలాంటి నాడీ కణాలు మన మానవ నాడీ, ఇలాంటి నాడీ కణాలు మన శరీరంలో మొత్తం ఎలా అమరి ఉన్నాయో, ఎలా అల్లుకొని ఉన్నాయో గమనిస్తున్నారా? మరి ఇక్కడ ఒక ప్రతీకార చర్య మార్గము చూద్దాం. ప్రేరణలకు అంటే వేడి లాంటి వాటికి మన శరీరం ఎలా స్పందిస్తుందో ఈ ప్రతీకార చర్య మార్గాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు సులభంగా తెలుస్తుంది.